జిల్లా ఎస్పీ గారు శ్రీ కైరెడ్డి పట్టిరప్ప గారు ఆదేశాలు మేరకు మా ఎస్పీ గారు ఆదేశాలు మేరకు ఏదైతే ఈ యాక్సిడెంట్స్ గురించి రోడ్ సేఫ్టీ మీద వచ్చి చాలా ఎక్కువ అవేర్నెస్ చేస్తూ వాళ్ళకు అవగాహన పెంచాలని కల్పించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడైతే మనం మన రైల్వే గేట్ దగ్గర డోన్ వైపు రైల్వే గేట్ దగ్గర మనము ఆ వైట్ పెయింట్స్ని ఇచ్చడం జరిగింది టోల్ గేట్ వాళ్ళని పట్టుకుంటున్నాం. సో దట్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ జరగకోకుండా పబ్లిక్ కూడా రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు ఒకసారి కాన్షియస్గా ఉండి వాళ్ళకి జాగ్రత్తగా నిదానంగా పోవాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా మన మా డోన్ డిఎస్పీ గారు మరియు సిఏ గారి సూచనల మేరకు మనం లద్దగిరి క్రాస్ ఆ రోడ్డుకి మనం సైడ్ ఒక 100 మీటర్స్ నీట్గా రోడ్డు చేయించడం జరిగింది పోలీస్ శాఖ పరంగా మా ఆధ్వర్యంలో. సో దట్ పబ్లిక్ అనేవాళ్ళు ఆ రోడ్డుని ఆ బైలేని యూజ్ చేసుకొని రోడ్డు మీదకి రావాలి. సో అక్కడ వేరే రాస్తా లేదు కాబట్టి వాళ్ళు రాంగ్ రూట్లోనే ఎక్కువ పోవడం జరుగుతూ ఉంది. దాన్ని గమనించి అధికారుల సూచనల మేరకు పక్కన ఉన్న బయలేని ఆ ముళ్ళపదులు అవన్నీ తొలగించి మంచి రస్తా రోడ్డు చేయడం జరిగింది. దాన్ని వినియోగించడం వల్ల ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఎవరైతే ఈ ఆటో లద్దగిరి సైడ్ కానీ గోగులపాడు సైడ్ కానీ లేదంటే కోడుమూరు సైడ్ కానీ పోయే వాళ్ళకు ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గించాలన్న ఉద్దేశంతో మనము చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఆ ఈవెన్ కానిస్టేబుల్ కూడా పెడుతున్నాం గోగులు కూడా అక్కడ ఉండి సో దట్ గైడ్ చేసి వాళ్ళకి అలవాటు చేయాలి. ఆటోలు కానీ లేకపోతే ట్రాక్టర్లు కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులు కానీ టూ వీలర్స్ కానీ ఎద్దుల బండ్లు కానీ ఇట్లా వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆ బైలైన్లో కానీ జరిగిందంటే చాలా వరకు యాక్సిడెంట్స్ అక్కడ తగ్గుతాయి. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలా, ప్రజలు గమనించి ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదంటే టౌన్ నుంచి పోయేవాళ్ళు ముఖ్యంగా ఆటో వర్క్స్ వాళ్ళు ఆటో వాళ్ళు కూడా ఆటో డ్రైవర్స్ కూడా దాన్ని వినియోగించాలి. వాళ్ళు వినియోగిస్తే అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ పబ్లిక్ తెలుస్తుంది ఆ రోడ్డు యూసేజ్. సో యాక్సిడెంట్స్ అనేది తగ్గుతాయనేది మన యొక్క ఇది. సో నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా మనం అన్ని చోట్ల ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో అన్నింటి కూడా చేస్తున్నాము. మరి ముఖ్యంగా గుట్కా మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. గుట్కా కానీ మట్కా కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, ఇల్లీగల్ శాండ్, ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ గ్రావెల్ అవన్నీ కూడా రైతులు కొంతమంది అడుగుతున్నారు కాబట్టి అయినా కానీ మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు రాయల్టీ అనేది తీసుకోవాలి. రాయల్టీ తీసుకొని వాళ్ళు కూలుకోవాలి. వితౌట్ ప్రాపర్ పర్మిషన్, వ్యాలిడ్ పర్మిషన్స్ లేకుంటే ఖచ్చితంగా దాని మీద కేసు నమోదు చేయబడితే దాన్ని సీజ్ చేస్తాం. కాబట్టి ఇదందరూ కూడా గమనించి సంబంధిత అధికారులతో వాళ్ళు పర్మిషన్ తీసుకొని మాకు కూడా ఒక కాపీ అందజేస్తే మేము వాళ్ళ మీద చూడటం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ కూడా పాటించాలి. పాటించి గుట్కా మట్కా ఏదున్నా కానీ మాకు సమాచారం ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇల్లీగల్ యాక్టివిటీ ఏదున్నా కానీ